माइक टेस्ट हाँ हाय अंदरिकी नमस्कारम नेनु मी श्रीलीला एंड यस ई रोजु नेनु యాంకర్ ని అండ్ నేనే యాక్టర్ ని అండ్ ఆఫ్ కోర్స్ కబే డాక్టర్ ని కూడా సో ఈ రోజు నేను ఆగు నేను నలుగురు ఎందుకు కలిసామంటే మాట్లాడితే సినిమా ఎట్లా ఉందండి మీకు ఏ మెసేజ్ వచ్చిందని రోజు అమ్మ నన్ను హింసిస్తుంది నన్ను బయ్యా కాల్ మిడ్నైట్ బయ్యా కాల్ చేసి నన్ను హింసిస్తున్నారు అసలు సినిమా టాక్ ఏంటి కలెక్షన్ ఏంటి తెలుసుకోవడానికి నాకున్న టెన్షన్ నేను హీరోగా రోషన్ గా చేయగలుగుతాను సార్ చేయలేనని భయం ప్రేక్షకులు ఎలా ఫీల్ అవుతారో ప్రేక్షకులు నాకు పంపించే మెసేజ్లు ఎలా ఉన్నాయో చెప్పడం కోసమే ఈ ప్రోగ్రామ్ మన సినిమా సూపర్ సక్సెస్ అయిన తర్వాత చాలా రోజులుగా ఫోన్ ఖాళీగా ఉంది ఇప్పుడు రింగ్ అయ్యి సార్ మన సినిమా రాస్తారా శ్రీధర్ సినిమా రాస్తా అని అడుగుతుంటే నాలో టెన్షన్ పెరుగుతుంది జనరల్గా ఎవరికైనా ఆనందం పెరగాలి నాకు టెన్షన్ పెరుగుతుందండి ఎందుకంటే ఆడేం చెప్తాడో నేనేం రాయాలో తెలియదు సార్ ఇక్కడంటే మీరు ఉన్నారు కాబట్టి అసలు నన్ను రైటర్గా పెట్టుకోవాలని మీరు నేను కల్లో కూడా అనుకోలేదు ఏం లేదమ్మా సార్ ముందు పెద్ద పెద్ద రైటర్స్ మంచి రైటర్స్ అందరం ట్రై చేశాం సార్ వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు కాబట్టి నేను సెలెక్ట్ చేశాను అబ్బా అయినా పర్లేదు సార్ నీకు వచ్చిన ఫోన్స్లో ఒక్క మెసేజ్ చదువుతా ఏ పాట గురించి ఎక్కువ వచ్చినాయి పర్టికులర్గా నాకు సాంగ్స్ గురించే వచ్చినాయి సాంగ్స్ అండ్ డాన్స్ గురించి ఫైట్స్ కూడా అండ్ పర్టికులర్ ఒక సాంగ్ అంటే దొరికింది ఫ్యాన్స్ కూడా ఆ సాంగ్కే ఆ స్టెప్కి ఆ సాంగ్కి నిజంగా విజిల్స్ చేయడం జరిగింది అండ్ నాకు ఇన్స్టాగ్రామ్లో ఫ్యాన్స్ మెసేజెస్ చేస్తారు కదా అవి కూడా చదువుతుంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది అండ్ ఆ సాంగ్ గురించి ఎక్కువ మాట్లాడుతుంది మాస్ మెసేజ్ వచ్చింది సార్ డే 4 మార్నింగ్ మ్యాట్నీ షోస్ ఫుల్ ఫస్ట్ షో ఫుల్ టిల్ నౌ మామూలు కుమ్ముడు కాదన్నయ్య మామూలు కుమ్ముడు కాదన్నయ్య కుమ్ముడు 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 సో ఇలా చాలా మెసేజ్లు వస్తున్నాయి సార్ బాబాయ్ థియేటర్లో తీశాడు వీడియో థియేటర్లో వీడియోలు తీస్తున్నారు విజువల్స్ చేయటం ఆ విజువల్స్ ఈ స్టెప్కైతే దారుణంగా వ్యవస్థను విజిల్స్తారు దొరికింది కానీ గుర్తుంచుకోండి థియేటర్లో దయచేసి తీయద్దు తీస్తే ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు కేసేస్తారు దయచేసి థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయండి అంతకని షేర్ చేయొద్దు కరెక్ట్గా కర్ణాటకకి వెళ్ళానండి మొన్న ఊరికే పనుండి ఇంకా సరే ఒక 6 థియేటర్లు విజిట్ కొడితే కంప్లీట్గా మొత్తం మీరు అన్నట్టుగా చీరలు నాకైతే అమ్మ ఆ క్రౌడ్లో ఆడపిల్ల వాళ్ళు జ్యువెలరీ అందరూ జాగ్రత్తగా బ్యాగ్లో పెట్టుకోండి అమ్మా ఎందుకు అటు ఇటు తిరుగుతున్నారు ఒక్క నిమిషం నాకే భయం వేసింది ఇంత జ్యువెలరీ వేసుకుని పండగ రెడీ అయిపోయి వచ్చేసారు ఇంత మల్లిపూలు వేసుకుని ఇక్కడ కూడా చాలామంది డిస్ట్రిబ్యూటర్లు ఫోన్ చేసి థియేటర్లో 80% లేడీస్ ఉండటం అనేది కరోనా తర్వాత ఇదే ఫస్ట్ టైం అండి చూసారా మా గర్ల్స్ స్ట్రెంత్ ఎలా ఉందో హీరో ఎస్ మీరు ఇంట్రడ్యూస్ చేసిన హీరో హీరోయిన్స్ ఇద్దరు సూపర్గా ఉన్నారు హీరో రుతిక్ రోషన్ లాగా ఉన్నాడు అయ్యో జస్ట్ రోషన్ అండి రోషన్ మేకా అంతే నో రుతిక్ రోషన్ ఐఎమ్ జస్ట్ రోషన్ మేకా రుతిక్ రోషన్ తప్పే ఉంది వద్దండి నాకెందుకు నేను జస్ట్ రోషన్ మేకా నువ్వే ఉంటావు అంటే ఒక్క బెంచ్ మార్క్ క్రియేట్ చేసిన వాళ్ళకి అలా మనం అనకూడదు కాబట్టి అండ్ ఫుట్ స్టెప్స్ ఫాలో అవుతున్న శ్రీలీల అంతే ఎంతో తెలివిగా ఆవిడ ఎక్కడున్నా కూడా శ్రీదేవి బ్లెస్సింగ్స్ నీకు ఉంటాయి శ్రీదేవి అంటే గుర్తొచ్చింది సార్ మీ సౌందర్య లహరి ప్రోగ్రామ్ లో శ్రీదేవి గారు వచ్చారు సార్ ప్రోగ్రామ్ త్రూ అవుట్ చూశాను బట్ ఎస్పెషల్లీ అవును సార్ ఆవిడ చేసిన కామెంట్స్ చాలా 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 అద్భుతం అది ఒక్కసారి గుర్తు చేసుకోవచ్చు సార్ మళ్ళీ శ్రీదేవి అంటే సాంగ్స్ కానీ హీరోయిన్స్ అందంగా చూపిస్తారు అనే దాని మీద ఒక కామెంట్ చేసింది అది ఒకసారి చూద్దామా అన్ని క్లోజ్అప్స్ 7:13 ఎన్ని సాంగ్ క్లోజ్అప్స్ ఉన్నాయి అన్నీ ఒకేసారి అందుకే అంత ఫ్రెష్గా ఉన్నాయి చిరంజీవి గారు లాస్ట్ షోలో నేను చూసాను అని చెప్పినట్టు ఒక ఆర్టిస్ట్ పెయింటింగ్ వెనకాల వాళ్ళ సిగ్నేచర్ ఉంటుందన్నమాట ఆబ్వియస్లీ అది హీ హాస్ ప్రొజెక్టెడ్ ఇట్ హీ హాస్ మేడ్ ఇట్ రీచ్ టు ద ఆడియన్స్ దట్ దిస్ గర్ల్ ఇస్ కేపబుల్ దిస్ గర్ల్ లుక్స్ లైక్ దట్ అని హీస్ యు నో ఎన్హాన్స్డ్ ఇట్ అండ్ ప్రొజెక్టెడ్ టు ఆడియన్స్ నౌ యూ హ్యావ్ టు డూ అ ఫిల్మ్ విత్ మీ and do a song. Whoever he touches, that hero, like the Midas touch. Whoever touches that heroine is a star overnight. I feel all his heroines, everyone. I think he's so good at showing them so beautifully. First he looked at me, he looked at the sari and all, and immediately he said, "Inkoncha malipulani pette baaguntunnani." That small difference of putting extra flowers and all made it so beautiful. Sir, actually, koni especially songs like this, so symbolic ga adi used cheyadam. It's beautiful. It's so poetic. Actually, like ippudu meer explain chesaru nijanga. It's really poetic. He likes to portray his heroines very beautifully. He concentrates on his heroines and he likes to portray them beautifully. And I also heard that he has some fascination with fruits. Seriously, nijanga anta peddoll annolto like ala antunarante nijanga chaala adrushtam chesamandi. Roshann and I, both of us. So first, thank you so much. మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. డైరెక్టర్ గారు అప్పుడు నాకు ఒక మెసేజ్ పంపించారు మన గంధర్వలోకం సాంగ్ గురించి. ఓకే. అందరూ అంటున్నారు రాఘవేంద్రరావు గారు మార్క్ కనిపించింది అప్పట్లో అందాలలో ఆ స్టైల్ కనిపించింది. అసలు మీరు దానికి తీసుకున్న ప్రిపరేషన్స్ ఏంటి మన ఆడియన్స్ కి చెప్తే? ఇప్పుడు ఒకటే చెప్తాను. అంటే ప్రతి సినిమాకి పాటలు ఛాలెంజ్ గా తీసుకుంటాను. ఇప్పుడు లేదు కానీ ఇప్పుడు సెల్ ఫోన్, అప్పుడు టేప్ రికార్డర్ ఉండేది. ఒక్కొక్క బిట్టు టోటల్గా పాట మొత్తం 300-400 సార్లు వెళ్ళాను అసలు షూట్ చేసే ముందు. ఇందులో మనం చేయాల్సింది ఏంటి, కోరియోగ్రాఫర్ చేయాల్సింది ఏంటని. ఆ వింటంలో ఫ్లూట్ బిట్ ఉందనుకో, ఆ ఫ్లూట్కి ఏదో చేయాలనేది ముందుకి వెనక్కి ముందుకు వెళ్ళటం. ఆ పాట వెనగా ఏ కాస్ట్యూమ్ వేస్తే బాగుంటుందని, ఒక చోట రెక్కల్లాగా పెడితే బాగుంటుందని, అలా గంధర్వలోకానికి కూడా ఫ్యాంటసీ వరల్డ్ క్రియేట్ చేయాలి. శ్రీదేవి పైనుంచి దిగి వచ్చింది అప్పుడు, ఈ అమ్మాయి ఉయ్యాలలోంచి దిగి రావాలని. అంటే శ్రీదేవి కంపారిజన్ కదా, ఐడియా స్ట్రైక్ అయిందనమాట. సౌందర్యలారు అని అందులో తీశాను పాత సినిమాలో, అది డిఫరెంట్, ఇది డిఫరెంట్ అనమాట. సో వాడు గంధర్వలోకం గురించి అలా మాట్లాడతారంటే ఆడియన్స్కి ఎంత పర్యవేక్షణ చేసినా కూడా నా సాంగ్స్లో నా హ్యాండ్ ఉంటుంది తెలుసు కదా. సో ఫస్ట్ సాంగ్లోనే ఆడియన్స్ని మెంటల్గా రాఘవేంద్రరావు మ్యాజిక్ అని అర్థం వారిని ఇలా తీసాం కాబట్టి వాళ్ళు పర్టికులర్గా ఆ పాట గురించి ఎన్ని వ్యూసో ఎన్ని మిలియన్ వ్యూసో చెప్పలేము అనమాట. అందుకని లాస్ట్లో వదిలే లేదండి. ఇంకా నాకు గుర్తుంది కూడా, ఫస్ట్లో వచ్చినప్పుడు ఆ పెయింటింగ్స్ అయినా ఐ థింక్ పొద్దున్న లేచిన వెంటనే కూర్చొని నాకు అర్థమయ్యేది కాదు, అదేంటి నా మొహమే కనబడట్లేదు కదా. డిఫరెంట్గా పెయింటింగ్స్ అయినా ఏంటది పీకాక్ లాగా కన్నుకైనా, ఫస్ట్లో అసలు నాకేం అర్థం కాలేదు ఏం జరుగుతుంది, ఎలా కనబడతాను, బాగుంటానా ఏంటని. కానీ ఫేస్ లేకపోతేనే ఎంత బాగుందంటే, ఫేస్ చూస్తే ఎంత బాగుంటుందో బిస్కెట్ అంతే కదా. సార్ అంతే సార్. సార్ ఒక హీరోని నార్మల్ లాంచ్ చేస్తారు కదా సార్, లాంచ్ చేసేటప్పుడే మీ సినిమాతో లాంచ్ అవ్వంగానే ఇతను పెద్ద హీరో అయిపోతాడు అనేది ఖచ్చితంగా వచ్చేస్తా సార్? అంటే అది ఒట్టి అంతంతో అని కాదు, వాళ్ళకి ఎన్ని రకాలు చెయ్యొచ్చు. మహేష్ బాబుని చేసినప్పుడు అందులో కౌబాయ్ గెటప్లో గుర్రం మీద రావటం సార్, తర్వాత మావయ్యతో సోడ్ ఫైట్ చేయటం, మార్క్ ఆఫ్ జాలో దీనికి, తర్వాత శ్రీహరితో కర్ర ఫైట్ చేయటం, ఇట్లా అన్నీ చేయగలడు. తర్వాత రొమాన్స్ చేయగలడు, డైలాగులు చెప్పగలడు. అలా ఫస్ట్ పిక్చర్లో ఇతను అన్నీ చేయగలడు అనిపించడం నా ఫార్ములా అది. సో ఇందులో కూడా మామూలు ఫైట్ చేశాడు, కర్ర ఫైట్ చేశాడు, మళ్ళీ గుర్రం, హీరోయిన్ని కళ్ళు సపరేట్గా, పెద్దలు సపరేట్గా, మొక్కలుగా చూపించి ఆఖరికి ఈ అమ్మాయే. నాకు గుర్తుందండి అందరూ ఫస్ట్ నీకు ఎలాంటి అమ్మాయి కావాలని, ఐ థింక్ ఫస్ట్ స్టార్టింగ్ సినిమాలు చూసిన వెంటనే అడుగుతారు కదండి నీకు ఎలాంటి అమ్మాయి కావాలంటే, అందరు ఎక్స్పెక్ట్ చేసి నా మొహం సడన్గా చంద్రముఖి మొహం వచ్చి ఇలా అనేటప్పటికి అందరు నవ్వులు. ఆ డైలాగ్ చాలా బాగుంది. ఎవడు అటువంటి కోరుకోరు కదా. అవును సార్, చిలుపుతనం కావాలి, కొంచెం కొంటితనం కావాలి, కొంచెం చిలుపుతనం కావాలి, కొంచెం అనగానే అతను ఆలోచిస్తే రారా. థియేటర్ అంతా గోల సార్. అంటే లీలా అన్నట్టు హీరోయిన్ వస్తుంది అనుకున్నారు అందరూ. అన్నట్టు డైరెక్టర్ గారు మీరు అప్పుడు సై సయ్యారా అనే ఒక ప్రోగ్రామ్ చేశారు, దాంట్లో చాలా మంది యంగ్ యాక్టర్స్ వచ్చి, ఈ జనరేషన్ యాక్ట్రెసెస్ వచ్చి మీరు అప్పట్లో చేసిన సాంగ్స్ గురించి నిజంగా వాళ్ళు చెప్తున్న బ్యూటిఫుల్ వర్డ్స్ ఇప్పుడు కూడా మీ ఫ్యాన్స్ ఉన్నారు అప్పుడు కొన్ని చూసా హి హస్ brought in this culture Indian film industry లో not only south లో fruits use చేస్తారు అలా throat చేస్తారు but I feel as an outsider that అది కూడా ఒక ఆర్ట్ నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఫ్రెండ్స్ ఉండే వాళ్ళు ఇష్టపడి చూసేవారు అన్నమాట సో వాళ్ళకి తెలుగు సినిమా అంటే మీ సినిమాలే యాక్చువల్లీ నాకు తెలియదు ఎలా ఉంది సినిమా తెలుగులో తమిళలో నేను సాంగ్స్ చూసాను ఒక వుమెన్ సెన్సువాలిటీ ఎలా ఉండాలి యు నో ఇన్ అ సాంగ్ నాకు కూడా చాలా డౌట్స్ ఉన్నాయి బిగినింగ్ లో you know beautiful and sensual like how did you get that idea and gurinchi chaala mandi and songs gurinchi maatladtaru and ela and heroines ni ela manchiga chupistaru andanga chupistarani and gurinchi maatladappudu they talk about his songs rasi karna vachinappudu ne theesin song ne idatte arasi makar rasi men rasi gen rasi ana paataki amma ki match chesanu adu chusi allandu chaala thriller mat పాలకొండనెత్తినెట్టి పంజగుట్టపోతూ ఉంటే బోరబండ పోరుగాడు రాయి పెట్టి కొట్టినాడు కుండపాల గుట్టలేసి తాగినాడు చిల్లబండ కుండతోడి ఇంటికెట్ట పోనురా పోరడా నీ మీద కోపం వచ్చేరా నీ బుంగమూతి చూడనీకి రాయి తోటి కొట్టినా కంటి ఎరుపు చూడనీకి కుండ పగల కొట్టినా అలక నీది చూడనీకి అల్లరెంతో చేసినా బుజ్జులు 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 నువ్వు మన థియేటర్స్కి నిద్ర వెళ్ళారు కదా థియేటర్స్లో మిమ్మల్ని ఏమని పిలిచారు బుజ్జులు నేను అనుకున్నా సినిమా తర్వాత అందరూ కోతి అని పిలవడం స్టార్ట్ చేయకూడదు కరెక్ట్గా బుజ్జులు పడింది బుజ్జులు ముంజులు గుంజులు అనుకుంటూ నిజంగా డైరెక్టర్ గారు అసలు థియేటర్కి వెళ్ళి ఆ రెస్పాన్స్ చూస్తుంటే నేనైనా స్క్రీన్లో నాకే విజులు పడుతున్నాయా ఎవరిది అసలు ఎందుకంటే మొత్తం మీకే క్రెడిట్ అసలు థ్యాంక్ యూ సో మచ్ ఎప్పుడు విష్ఫుల్ థింకింగ్ చేసుకుంటేనే నేను అంతకుముందే చెప్పాను నేను అనుకున్నాను వచ్చింది అలాగే మండే జనరల్గా కొంచెం డ్రాప్స్ వస్తూ ఉంటాయి అవును నేను ఎందుకో 10ంటికే ఆఫీస్కి వచ్చిన తర్వాత మళ్ళీ బెడ్రూమ్లోకి వెళ్ళి మళ్ళీ నూనె షోలు ఫుల్ అవ్వాలి నూనె షోల నుంచి మళ్ళీ ఫుల్ అవ్వాలి అనుకుంటున్నాను 2ంటి ఫోన్ వచ్చింది నాకు మండే ఫుల్స్ ఉన్నాయి ఈ లోపల అతను కూడా పంపించాడు మెసేజ్ మందరపల్లి నూనె షో ఫుల్ మ్యాట్ని ఫుల్ నూనె ఎక్స్ట్రా చైర్స్ ట్యూస్డే కూడా లక్కీగా హాలిడేస్ అవడం వల్ల ట్యూస్డే గవర్నమెంట్ హాలిడేస్ అవడం వల్ల మ్యాట్నీ ఫస్ట్ షో సెకండ్ షో ఆంధ్రాలో మండేనే బాబు మండే మామూలు డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఇది కానీ మాకు ప్రిపేర్గా ఉంటారు బట్ ఇదేంటంటే చాలా రోజుల తర్వాత ఈ కరోనా టైంలో అందరూ బయటికి రావటం కరోనా తగ్గటం 100% ఆక్యుపెన్సీ ఇవ్వటం పెళ్లి సాండగానే హ్యాపీగా చూసే ఫ్యామిలీతో చూసే పిక్చర్ని తెలుసుకుని వచ్చేస్తున్నారు అన్నమాట లేకపోతే అంతమంది ఆడియన్స్ డైరెక్ట్ గారు ఈ మధ్యకాలంలో 80% ఆడియన్స్ ఉంటాం ఇదే ఫస్ట్ టైం అని ఏలూరు నుంచి మన సీడెడ్ నుంచి అన్ని చోట్ల నుంచి ఫోన్ అనమాట కొంతమంది సినిమా బాగుందండి కాకపోతే కొంచెం పాత సినిమా లాగా అనిపిస్తుంది అంటారు ఇందులో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రేక్షకులు కానీ విశ్లేషకులు కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వశిష్ఠ 30 ఏళ్ల క్రితం జరిగిన పెళ్లి గురించి చెప్తున్నాడు ఇప్పుడులాగా ఇప్పుడు తీసిన హాయ్ డూడ్ హాయ్ అని చెప్పి తీయాలి ఇప్పుడు జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లోనో లేకపోతే ఎన్ కన్వెన్షన్లోనో తాజ్లోనో తీస్తే మొత్తం డిఫరెంట్గా ఉంటుంది కదా 30 ఏళ్ల క్రితం పెళ్లి సందడిలో స్వరమత్త సబ్బాయి బాబాయ్ ఇవన్నీ స్టోరీ ఇప్పుడు అసలు మర్చిపోతున్నాం అసలు స్టోరీ చెప్పించుకోవటాలు ఇవన్నీ పాత పెళ్లిలో జరిగిస్తే సాంప్రదాయం ప్రకారం వాడితో సుబ్బాయి బాబాకి సార్ అష్టని ఉంటాడు పెళ్ళిళ్ళలో వచ్చినప్పుడే చూసుకోవాలంటే మళ్ళీ రావాలి నేను చిన్నప్పుడు అంటే మీరు అప్పుడు పుట్టుంటారు అనుకో ఊరినే టేబుల్ భోజనాలు ఆకులు పెట్టేవాళ్ళు నేల మీద టేబుల్ మీద కూడా వాళ్ళేమో ఒక్కోటి చూసుకుంటూ వెళ్తూ ఉంటారు చాలా చాలా కావాలంటే మళ్ళీ అడుగుతారంటారు ఆడు వెళ్ళాడంటే ఆ చివరికి ఇంకొక గిన్నె తీసుకుని మళ్ళీ ఆ పక్క రోడ్డుకి వెళ్ళిపోతాడు ఎందుకు సొరకాయ పచ్చడి తీసుకురారంటే ఎక్కడే లేడాడు వెళ్ళిపోయాడు ఆడు ఆడు నెక్స్ట్ ఐటమ్కి వెళ్ళిపోయాడు అందరూ పెళ్ళిళ్ళలో ఎప్పుడు వచ్చినప్పుడే కావాలంటే తర్వాత వదిలేయచ్చు వచ్చింది అందుకే ఒక డైలాగ్ కూడా ఉంది కదండి వచ్చినప్పుడే వదిలేయకూడదు వచ్చినప్పుడే తీసుకోవాలి మళ్ళీ రాదు మళ్ళీ వస్తుందని ఏంటంటే ఈ జనరేషన్ వాళ్ళు కూడా ఆ రోజుల్లో ఇప్పుడు వాళ్ళ నాన్న పెళ్ళి వాళ్ళు చూసుండరు వాళ్ళ అమ్మ పెళ్ళి వాళ్ళు చూసుండరు 30 ఏళ్ల క్రితం పెళ్ళిళ్ళు అంటే ఇలా ఉండేవి అనే యాంగిల్లో చూసా అంటే మనం కొంచెం కాళ్ళ దగ్గర కొంచెం చెప్పచ్చు ఏంటంటే రియలిస్టిక్గా తీసామని, రియలిస్టిక్ ఫిలిం. లాస్ట్లో పక్క ప్యాక్ ఆడుకుంటా ఆ రోజుల్లో పిల్లలు ఆడేవాళ్ళు సార్ ప్యాక్. దాని మీద ఆ పాట కూడా ఎంత బాగా రాశాడు చంద్రబోసు, ఆ కంపోజింగ్ కానీ, పట్టు చీరల తలతలలు, బావమరుదల ఇది ప్యాక్, ఫోటోల కోసం ఫోజులు. ఆ రోజు ఫోటో అంటే అసలు ఆ రోజు ఫోటో తీయటంటే రీలు, పైగా రీలు నువ్వు తీసిన రీల్ అనేది ఈ జనరేషన్ ఎవరో తెలియదు అసలు. మా చిన్నప్పుడు ఉండేవి బట్ ఇప్పుడు లేవు. అంటే నువ్వు పుట్టినాకే వచ్చేది. నువ్వు ఏదైనా కూడా అందరం హ్యాపీగా ఆనందించాల్సిన విషయం ఏంటంటే తెలుగు తెరకి ఆ తర్వాత ఏ తెరకి వెళ్తారో కానీ ఇద్దరు ఒక పెద్ద హీరో పెద్ద హీరోయిన్ ఇంట్రడ్యూస్ చేసే క్రెడిట్ దొరికింది ఒక కొత్త దర్శకురాలు గౌరీ రవణకి. అలాగే ఒక మంచి ఆర్టిస్ట్ కూడా ఇంట్రడ్యూస్ అయ్యాడు. ఎవరతను? రిలీజ్ అయినప్పుడు బాస్కెట్ బాల్ ఇస్తాం కదా, ఇస్తే డైరెక్ట్గా చాలా దూరం నుంచి ఇచ్చినా కూడా పడుతుంది. అదందరూ గ్రాఫిక్స్ అనుకున్నారు కానీ దాని రియల్ స్టోరీ మీరు చెప్పాలి. అంటే ఇతనే ట్రైనింగ్ ఇచ్చాడు నాకు. 12 టేకులు వచ్చినాయి. ఫ్లూక్లో పడింది, బుట్టలో పడింది, ఫ్లూక్లో పడింది. కానీ 100% ఆకుపంచులో 100% ఆడియన్స్తో 100% సూపర్ హిట్ అనే కొటేషను, సూపర్ హిట్ అనేది అందమైన కలెక్షన్స్ బుట్టలో పడింది.